ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో ఓటమి భయం ఎక్కువైపోయి పిచ్చి పీక్స్ కలిపినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు మీకు. అందుకే ఏదేదో మాట్లాడుతున్నారు, నోటికి ఏదొస్తే అది మాట్లాడేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు బాగా ఫ్రస్ట్రేషన్ ఉన్నారన్న సంగతి మీ మాటలు బట్టి మాకు అర్థమైపోతుంది. ఈరోజు క్యారెక్టర్ల గురించి మీరు మాట్లాడుతున్నారు, అసలు మీ క్యారెక్టర్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? మీ క్యారెక్టర్ గొప్పతనం ఏంటి చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. చదువుకోరా అని బడికి పంపిస్తే పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ చేసి అడ్డంగా దొరికిపోయిన నీచపు చరిత్ర, నీచపు క్యారెక్టర్ నీది. నువ్వు క్యారెక్టర్ల గురించి మాట్లాడుతున్నావు ఈరోజు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకొని తండ్రి చనిపోతే శవం కూడా ఇంటికి రాకముందే సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి పేటెంట్ కోసం తహతహలాడిన నీచపు చరిత్ర నీది. నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి పేటెంట్ కోసం సొంత కుటుంబ సభ్యులే హతమార్చిన నీచపు చరిత్ర నీది జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు క్యారెక్టర్ల గురించి మాట్లాడుతున్నావు ఈరోజు. ఏ క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ఈరోజు నిన్ను ఆదర్శంగా తీసుకొని నీ పార్టీలో కొంతమంది దౌర్భాగ్యులు ఉన్నారు. ఒకడు ప్యాంట్ ఇప్పుతాడు, ఒకడు జిప్ ఇప్పుతాడు, ఒకడు అరగంట అంటాడు, ఇంకొకడు గంట అంటాడు, ఇంకొకడైతే ఏకంగా మనిషిని చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తాడు. ఏ క్యారెక్టర్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ఈరోజు క్యారెక్టర్లెస్ వ్యక్తులంతా మీరు. నీతోటి మొదలు పెట్టుకొని నీ పార్టీలో ప్రతి ఒక్కడు కూడా క్యారెక్టర్ లేనోడే. ఎవరికి ఏం తెలియదు, ఎవడేం మాట్లాడతారు, ఎవరికేం అర్థం కాదు. వాళ్ళు ఉన్న శాఖల్లో కనీసం వాళ్ళు ఏ పంజాలో కూడా తెలియని అంత వర్తకు వాళ్ళంతా నీ చుట్టూ ఉన్నారు. ఈరోజు నువ్వు క్యారెక్టర్ల గురించి ఈరోజు ప్రజల మధ్యకు వచ్చి ఒక వేదిక మీద నుంచొని నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు చదువుకున్న రోజుల్లో అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు, సరదాగా ఉంటారు, పట్టపగలే మందు తాగారు, పట్టపగలే అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ లో దూకారు అంటే ఎవరు వచ్చి కంప్లైంట్ చేయలేదే? వాళ్ళకు లేని నొప్పి నీకేంటయ్యా? నాకు అర్థం కావటం లేదు. మందు తాగిన వాళ్ళకి లేని నొప్పి, పట్టపగలే ఆ మందు తాగిన వ్యక్తులతో స్విమ్మింగ్ పూల్ లో దూకిన వ్యక్తులకి, వాళ్ళకి లేని బాధ నీకేంటి? లేకుంటే మీ దగ్గరకు వచ్చాను ఏడ్చారా? మమ్మల్ని బలవంతంగా మందు తాగించారు, మమ్మల్ని బలవంతంగా స్విమ్మింగ్ పూల్ లో తోసేశారు, తీసుకున్న పోయారు అని చెప్పేసి లేదు కదా. చదువుకునే రోజుల్లో ఫ్రెండ్లీగా చాలా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఎప్పుడైనా బయటికి పోయి చదువుకుంటే, కాలేజీ పోయి చదువుకుంటే ఇవన్నీ తెలుస్తాయి, మనం చదువుకోలేదు కదా. ఈరోజు ఫారెన్ కల్చర్ మనకు తెలియదు కదా, ఇతర దేశాల్లో ఏ విధంగా ఉంటుందో కల్చర్ నీకు తెలియదు కదా. కాబట్టి ఏదేదో మాట్లాడేస్తుంటావు, జనానికి చెప్పేయాలి, జనం నమ్మేస్తుంటారు అని. ఏది పింక్ డైమండ్ లాగా, కోడికత్తి బాబాయి లాగా, కోడికత్తి సీన్ లాగా, లేకుంటే బాత్రూమ్ లో బట్టల పోట్ లాగా, నేను ఏది చెప్పినా సరే జనం నమ్మేస్తారని అట్లా నువ్వు ఇష్టానుసరంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతావు. ఈరోజు ఒక సినిమా ఫంక్షన్ లో, ఒక సినిమా వేదికలో, ఒక సినిమాని ఉద్దేశించి మాట్లాడుతూ సరదాగా ఒక మాట్లాడిన మాటని ఈరోజు మీరు కానీ మీ నాయకులు కానీ ఈరోజు ప్రజల్లోకి తీసుకొచ్చి వీళ్ళు ఆడప్రజల గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారు, నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు నీ పార్టీలో ఈరోజు మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి, ఆవిడ కూడా సినిమా రంగంలో ఉంది, ఆవిడ జబర్దస్త్ షోలు చేస్తుంది. ఆ జబర్దస్త్ షోలలో అనేకమైన విధాలుగా ఆడపడుచులు కెచ్చపరిచే విధంగా అనేకమైన భాషలు, అనేకమైన మాటలు ఉంటాయి, అనేకమైన బూతులు ఉంటాయి. ఏ రోజున వాటి మీద ఖండించావా నువ్వు నీ బతుక్కి? ఏ రోజున మాట్లాడావా వాటి గురించి? అవి మాట్లాడవు. ఇంకొకటి, 75 ఏళ్ల ముసలాయన అంట. 75 ఏళ్ల ముసలాయన ఏళ్ళు ఏమన్నా యువకుడువా? 50 ఏళ్ళు వచ్చినాయి నీకు, నువ్వు ముసలాడు అవ్వవా? ఆయనంత స్టామినా ఉందా నీ దగ్గర? ఆయన లాగా కనీసం 1 కిలోమీటర్ నడచగలవా నువ్వు? ఆయన లాగా తిరుపతి మెట్లు పైకెక్కి కిందకి దిగగలవా నువ్వు? అవన్నీ మనకి చేత కాదు. మళ్ళీ 75 ఏళ్ళు అని చెప్పేసి ఒక ఏజ్ నువ్వు చూపిస్తావు. ఏజ్ జస్ట్ ఓన్లీ నెంబర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా? ఈరోజు క్యారెక్టర్ల గురించి, చరిత్రల గురించి నువ్వు మాట్లాడకూడదు, నీ పార్టీ నాయకులు అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే నీకు ఆల్రెడీ నువ్వు నీకు ఓటమి భయం పట్టుకుంది. ఈ రాష్ట్రంలో నువ్వు ఏ చేసినా సరే ప్రజలు నిన్ను చీకొడుతున్నారు. ఈ 4.5 సంవత్సరాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నువ్వు అంధకారంలో నెట్టేసావు, అప్పులు కుప్పగా మార్చేసావు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు అన్న సంగతి రాష్ట్ర ప్రజానికం మొత్తానికి కూడా అర్థమైపోయింది. ఈరోజు నువ్వు వాలంటీర్లను వాళ్ళకి బదిలీ చేస్తున్నావే, చివరికి ఆ వాలంటీర్లు కూడా నిన్ను చెప్పించి కొట్టే రోజులు దగ్గరలోనే ఉంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు.